ఇవాళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన పేద ప్రజలకి ఇల్లు లేని వారికి ఇక్కడ ఈరోజు 1800 ఇళ్ళు మనం ఇచ్చుకుంటా ఉన్నాం, అలాట్ చేసుకుంటా ఉన్నాం. ఒక 15 రోజుల కిందట సెప్టెంబర్ 2 తారీఖు నాడు మొదటి విడత దాదాపు 11000 ఇళ్ళు ఇదే పద్ధతిలో పారదర్శకంగా ఇచ్చుకున్నాం. ఈరోజు కూడా దాదాపు 13000 పైచిలకు ఇళ్ళు ఏవైతే మనం కేటాయించుకుంటా ఉన్నామో దాదాపు 8 వివిధ స్థలాల్లో 13300 ఇళ్ళు. ఇందులో కూడా తప్పకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా కేవలం పేదవారుగా ఉండడం, అప్లై చేసుకుని ఉండడం, ఇల్లు లేకపోవడం మాత్రమే గిట్టురాయిగా పెట్టుకొని ఈరోజు ఒకే ఒక్క రోజు 8 చోట్ల 13300 ఇళ్ళు ఇదే పద్ధతిలో కేటాయించుకుంటున్నామని చెప్పి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఒక్క రోజును కలుపుకుంటే మొత్తం హైదరాబాద్లో కట్టిన 100000 ఇళ్లలో 30000 ఇళ్ల డిస్ట్రిబ్యూషన్ ఈరోజు పూర్తవుతుంది. మిగతావి కూడా రాబోయే నెలన్నర కాలంలో మిగతా 70000 ఇళ్లను కూడా ఇదే పద్ధతుల్లో ఇంతే పారదర్శకంగా ఇంతే ట్రాన్స్పరెంట్గా మీ చేతుల్లో పెడతాం, ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా ఇవ్వద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా. ఈ ఒకే ఒక్క రోజు దివ్యాంగులు 470 మందికి, ఈ ఒక్కరోజు దళితులు 1923 మందికి, గిరిజనులు 655 మందికి, మిగిలిన వారు 8652 మందికి 8 చోట్ల 13300 ఇళ్ళు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఇవాళ ఇచ్చుకుంటా ఉన్నాం. ఈరోజు నేను పొద్దున్న ఇక్కడికి వచ్చేటప్పుడు పేపర్లో వార్త చూసిన, అర్హులేమో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, ఇస్తున్నవి ఇంకా సరిపోవడం లేదు అని మాట్లాడినారు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కొడతా ఉన్నాం. 9 ఏళ్ళైంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నీళ్ల వసతి బాగు చేసుకున్నాం, రోడ్లు బాగు చేసుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, శాంతి భద్రతలు పటిష్టంగా మెయింటైన్ చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఇవాళ దేశంలో 1 స్థానానికి వచ్చినాం. పెట్టుబడుల ఆకర్షణలో, ఉపాధి కల్పనలో హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది, బహుముఖంగా విస్తరిస్తూ ఉన్నది. కొత్త లింక్ రోడ్లు వేసుకుంటా ఉన్నాం, బ్రహ్మాండమైన నాలాలు కట్టుకుంటా ఉన్నాం, ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. 100000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను ఇవాళ సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా. ఒక్కొక్క ఇంటికి నేను ఇప్పుడే చెప్పిన మీకు దాదాపు 10 లక్షల రూపాయలు మొత్తం కలిపితే దాదాపు 9718 కోట్లు, దాదాపుగా 10000 కోట్లు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు మా మీద విమర్శలు చేస్తున్న ఇతర పార్టీల నాయకులని, భారతదేశంలో ఇంకొక 27 రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ కాకుండా, ఎక్కడన్నా ఒక్క రాష్ట్రంలో ఇంత అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపెడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడన్నా 560 చదరపు అడుగుల్లో 2 పడకగదులు, 2 బాత్రూంలు, 1 హాలు, 1 కిచెన్తో కూడిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నదా? ఉంటే మేమందరం కూడా వస్తాం, దయచేసి చూపెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. దిస్ ఈస్ ద లార్జెస్ట్ స్లమ్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా ఫర్ ఎనీ సిటీ. భారతదేశంలో ఏ నగరంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ బస్తీలను బ్రహ్మాండంగా వాటి రూపురేఖలు మార్చి స్లమ్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా జరగడం లేదు. 100000 ఇండ్లు ఉన్నాయి, అడిగిన వాళ్ళు 3.5 లక్షల మంది ఉన్నారు, అర్హులు ఉన్నారు, మేము కాదంటలేం. వాళ్ళకు కూడా ఇస్తాం, ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు మాకు కూడా వస్తుందన్న విశ్వాసం ఉంది అన్నారు. తప్పకుండా నేను మీ అందరికీ ఒకటే మాటిస్తా ఉన్నా, హైదరాబాద్లో ఇంకా ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకటే మాటిస్తా ఉన్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ మన జీవన ప్రమాణాలు బాగుపడతా ఉన్నాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే పేదలకు ఇవాళ న్యాయం జరుగుతూ ఉంది. మిగతా వాళ్ళు అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత మాదే, తప్పకుండా భవిష్యత్తులో వారందరికీ ఇచ్చే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పి వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.